వెల్కమ్ టు ఫిలిం బయోగ్రఫీస్. సాక్షి రంగారావు గారి అసలు పేరు రంగవజుల రంగారావు. సాక్షి రంగారావు గారు కృష్ణా జిల్లాలోని గుడివాడ వద్ద ఉన్న కొండిపర్రు గ్రామంలో రంగనాయకమ్మ లక్ష్మీనారాయణ దంపతులకు జన్మించారు. సాక్షి రంగారావు గారు ఆంధ్ర విశ్వవిద్యాలయంలో స్టెనోగ్రాఫర్గా పనిచేస్తున్నప్పుడే ఆయన క్లిష్టమైన నాటక రంగంలో విరివిగా పాల్గొనేవారు. అలా నాటకాలు చేస్తున్నప్పుడే బాపు గారి దృష్టిలో పడ్డారు. సాక్షి సినిమాలో ఈయనకు బాపు గారు మొట్టమొదటి అవకాశాన్ని ఇచ్చారు. ఈ సినిమా 1967 విడుదలై మంచి విజయం సాధించి రంగారావు గారికి మంచి పేరు రావడంతో పాటు సాక్షి అన్నది ఆయన ఇంటి పేరుగా మారిపోయింది. సాక్షి రంగారావు గారిని బాపు, కె విశ్వనాథ్, వంశీ, జంధ్యాల సినిమాల్లోకే ఎక్కువగా తీసుకునేవారు. మొదట్లో ఆర్తితో నిండిన పాత్రలలో నటించిన సిరివెన్నెల, స్వర్ణకమలం, ఏప్రిల్ 1 విడుదల, జోకర్ మొదలైన సినిమాల్లో చేసిన పాత్రలు ఆయన్ను హాస్య నటుడిగా ప్రాముఖ్యాన్ని కల్పించాయి. రంగారావు గారికి 2 కుమారులు, 1 కుమార్తె. ఈయన చిన్న కుమారుడు సాక్షి శివ కూడా నటుడే. సాక్షి రంగారావు గారు 400కు పైగా సినిమాల్లో నటించారు. ఈయన శంకరాభరణం, స్వాతి కిరణం, పెళ్లి పుస్తకం, ఆ ఒక్కటి అడక్కు, ఏప్రిల్ 1 విడుదల, ఎమలీల కర్తవ్యం, సూత్రధారులు, స్వర్ణకమలం, శృతిలయలు, సాగర సంగమం, సితార, శుభలేఖ, శుభోదయం, సిరిసిరి మువ్వ వంటి ఎన్నో మంచి సినిమాల్లో నటించారు. భానుమతి గారు ఈయన్ని పసుపు కొమ్ము అని పిలిచేవారు. ఆమె ప్రధాన పాత్రలో నటించిన మట్టిలో మాణిక్యం సినిమాలో కామెడీ విలన్గా మెప్పించారాయన. ఆయన చివరిగా కె విశ్వనాథ్ గారు దర్శకత్వం వహించిన స్వరాభిషేకం సినిమాలో నటించారు. 2005 మే 5 గురజాడ వారి నాటకం కన్యాశుల్కంలో గిరీశం పాత్రకు ఆయన రిహార్సల్స్ చేస్తుండగా గుండె నొప్పితో కుప్పకూలిపోయారు. వెంటనే హాస్పిటల్కి తరలించారు. ఆ నాటకంలో ఆయనకది డ్రీమ్ రోల్ అని తరచూ చెబుతుండేవారు. చక్కెర వ్యాధి ముదిరి మూత్రపిండాలు పాడైపోవడంతో చెన్నై వైద్యశాలలో 2005 జూన్ 27 63 వయసులో సాక్షి రంగారావు గారు మరణించారు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.